డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, ఈ రోజున చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా పడింది. కాకపోతే వాదోపవాదాలు మాత్రం మంచి వాడి వేడిగా జరిగాయి. నిన్న జరిగిన వాదనలో కేవలం చంద్రబాబు తరపు లాయర్లు మాత్రమే వాదనలు వినిపించినప్పటికీ, ఈ రోజు కూడా ఫస్ట్ స్టార్టింగ్ చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనను ఒక 45 నిమిషాల పాటు వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున, సిఐడి తరపున ముప్పల్ రోహిత్కి గారు తమ వాదనని వినిపించారు. ఆల్మోస్ట్ వాళ్ళు జడ్జి గారు అడిగిన ప్రశ్నలకు ముప్పల్ రోహిత్కి గారు ఒకంత తెల్లమోహం వేసినంత పని అయింది. నేను ఆ దానికి తరువాత సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం నా వాదనలు ఇలాగనే కంటిన్యూ చేస్తాను అనే విషయాన్ని ఆయన చెప్తూ దాటవేస్తూ ముందుకు వెళ్ళిపోయి తన వాదనని మళ్ళీ వినిపిస్తూ మొదలు పెట్టారు. ఇది 17A మీద బేసిక్ గా ఇక్కడ ఎక్కువ వాదోపవాదాలు, చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, అది 2018లో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఆ ముందు ఉన్న కేసులకు ఇది వర్తించదు, ఆ తర్వాత వాటికి మాత్రమే వర్తిస్తుంది అనే విషయం. కానీ ఈ చంద్రబాబు తరపు లాయర్లు 17A ఎవరెవరికి వర్తించే అవకాశం ఉంది, వ్యక్తిగత ముఖంగా ఇది వర్తిస్తుందా, కేసు ముఖంగా ఇది వర్తిస్తుందా అనే దాంట్లో కూడా వాదనలు వినిపించారు. కాకపోతే ఇక్కడ రోహిత్ గారు మరి ప్రభుత్వం ఇచ్చింది కానీ సిఐడి ఇచ్చింది కానీ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ మాత్రమే ఆయన ఫాలో అయ్యి వాదనలు వినిపించగలుగుతాడు, కానీ లేనివి ఆయన పుట్టించలేడుగా. 2018 ముందే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకల మీద కేసు పెట్టడం జరిగింది అనే విషయాన్ని ఆయన 2017లోనే కేసు ప్రదానం చేశారు అనే విషయాన్ని ఆయన ధర్మాసనానికి తెలియజేస్తే దానికి తగ్గ ఆధారాలని అడగటం జరిగింది. ఏదో అప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇక్కడ సిబిఐ కానీ ఇచ్చిన ఏవో మెమోలని వాటిని చూపించకపోయినప్పటికీ అవి పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. అంటే 2018 ముందు కనుక ఈ కేసు మీద విచారణ జరిగి ఉంది, ఆ కేసులో ఎఫ్ఐఆర్ నమోదై ఉంది, అందులో చంద్రబాబు నాయుడు పేరు ఉంటే ఇది ఖచ్చితంగా 17A వర్తించదు. ఆ విషయం ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైపోతుంది. 2018 తరువాత ఈ కేసు కనుక, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆల్మోస్ట్ 2021లో దీన్ని విచారణ చేయటం కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం కానీ, అరెస్టులు చేయటం కానీ, బెయిల్ పొందటం కానీ, ముందస్తు బెయిల్ రావటం కానీ, సిఐడి వాళ్ళు నార్త్ ఇండియా పోయి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి విజయవాడ కోర్టులో సబ్మిట్ చేసి 41A నోటీస్ ఇవ్వండి అని వినిపించుకొని వదిలిపెట్టడం కానీ, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత చిట్ట చివరిగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు పేరుని మెన్షన్ చేస్తూ ఆయన ముందు A31 గా మెన్షన్ చేసి ఆ తర్వాత అల్టిమేట్ బెనిఫిషరీ ఈయనే కాబట్టి A1 గా మారుస్తూ, అప్పుడు అందులో చాలా తిప్పమాకలు తిరకాసులు జరిగి చివరకు క్వాష్ కోసం ఇది సుప్రీంకోర్టులో ఆగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, 17A వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 2018 తర్వాత జరిగిన కేసే, పెట్టిన కేసే, దీని విచారణ మొత్తం అప్పుడే జరిగింది అనే విషయాన్ని చంద్రబాబు తరపు లాయర్లు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. దానికి తగ్గ ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. కాకపోతే 2017లోనే దీని విచారణ మొదలైంది, అప్పుడు కొంత విచారణ జరిగి ఆగిపోయింది అన్నట్టుగా రోహిత్ గారు అక్కడ చెప్పినప్పటికీ, ధర్మాసనానికి వివరించినప్పటికీ దానికి తగిన ఆధారాలు మాత్రం ఏమీ సమర్పించినట్టు లేరు. అయినా చూడవలసిన అంశం ఉంది, ఇంకా వాదనలు ఉన్నాయి, ఇంకా దాన్ని కూడా ఇంకా మరి ఏ ఇతర కారణాలు చూపించుకొని వస్తారో, మరి ఇక ఏ ఇతర డాక్యుమెంట్ చూపిస్తారో అవి కూడా తేలాల్సిన అంశం ఉంది. కాకపోతే ఒక విషయం మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది, ఏందయ్యా అంటే దీంట్లో ముకుల్ రోహిత్ని గారు పెద్దగా పసలేని వాదనలే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందులో ఆయన మొన్న హైకోర్టులో జడ్జి గారు ఇచ్చిన తీర్పును కూడా ఇక్కడ ఉటంకించబోతే, ఆల్రెడీ ఈ అంశం మీద ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంటే ఉంది కాబట్టి హైకోర్టులో ఆ జడ్జి గారు ఇచ్చిన
తీర్పుని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పినప్పటికీ కూడా ఇంకా వాదోపవాదాలు మిగిలే ఉన్నాయి, ఇంకా వాదించాల్సిన అవసరం ఉంది. శుక్రవారం నాటికి టైం కోరుకున్నారు కాబట్టి ఆ రోజుకి దీన్ని వాయిదా వేసినప్పటికీ ఆ రోజున మరి ముకుల్ రోహిత్ గారు మరి ఏ ఇతర డాక్యుమెంట్లు సమర్పిస్తారా, ప్రభుత్వం ఆయనకి ఏ మాత్రం మెటీరియల్ ని అందించగలుగుతుంది, ఈ విషయాలన్నిటి మీద రేపు ఆయన వాదనలు ఆధారపడి ఉన్నాయి. ఆయన ఎంతసేపు చెప్పినప్పటికీ ఇది 2018 ముందు సమర్పించిన ఈ అంటే పెట్టిన కేసే కాబట్టి దీనికి 17A వర్తించదనే చెబుతూ ఉంటారు, కానీ 17A కి ఇది 2018 ముందు ఉంది అనే దానికి ఆధారాలు పెద్దగా ఏమి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఈ వాదోపవాదాలు కానీ జడ్జీల మధ్యలో పాస్ చేసే కామెంట్స్ వల్ల కానీ వీటి ద్వారా అర్థమవుతుంది ఏంటయ్యా అంటే 17A చంద్రబాబు నాయుడికి ఈ కేసులో వర్తించే అవకాశమే మెండుగా కనిపిస్తోంది. ఆ విషయం మాత్రం బాగానే అర్థమవుతూ ఉన్నట్టుగా ఉంది, కానీ తీర్పు అల్టిమేట్ గా ఏం వస్తుంది అనే దాని మీద కూడా చూసుకోవాలి. ఎప్పుడు ఇలా చెప్పినప్పటికీ రేపు ముకుల్ రోహిత్ గారు ఏదైనా ఒక అత్యద్భుతమైన డాక్యుమెంట్ ఏదైనా తీసుకొచ్చేసి ఇందులో అల్టిమేట్ బెనిఫిషరీ మొత్తం చంద్రబాబు నాయుడే, మనీ ట్రైల్ మొత్తం ఇదిగో ఈ విధంగా జరిగింది అంటే మొన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఈ తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన సొమ్ముని కానీ విరాళ ద్వారా వచ్చిన దాన్ని చూపిస్తే ఆడ పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టుగా రేపు ఏదైనా అలాంటివి కాకుండా మరి ఏదైనా స్ట్రాంగ్ ఆధారాలు గట్టిగా ఉండే తీసుకొస్తే తప్ప ఇక ఇందులో 17A మాత్రం ఎనికి గ్యారంటీగా అప్లై అయ్యే విధంగానే కనిపిస్తుంది. ఈ కేసు 2018 అమెండ్మెంట్ తరువాత జరిగిందా ముందు జరిగిందా అనేది మాత్రం తేలిపోతే కేసులో మంచు పొర విడిపోయినట్టుగా మొత్తం తేలిపోతుంది. చంద్రబాబు నాయుడికి రిమాండ్ ని క్రాష్ చేసి ఊరట కలిగిస్తారా, లేదు ఇది 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17A వర్తించదు అని చెప్పేసి ఆయన రిమాండ్ లో అలా ఉంటారో ఆ రోజు తేలిపోతుంది. కానీ ఉన్న సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ని బట్టి గానీ ఇవాళ ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్లు సమర్పిస్తున్న ఆధారాలను బట్టి గానీ వాళ్ళు వినిపిస్తున్న వాదాలను బట్టి గానీ చూస్తే 17A ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వర్తిస్తుంది. ఆ విషయాన్ని నిన్న జడ్జి గారు కూడా వర్తించేలాగానే ఉంది, చంద్రబాబు నాయుడికి ఇది అప్లై అయ్యే విధంగానే ఈ పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పారు అని అంటే దరిదాపుగా ఫైనల్ జడ్జిమెంట్ కూడా అదే ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మరి ఇక్కడ హైకోర్టులో వచ్చిన తీర్పుని దాటుకుని మరి ముందుకు వెళ్ళి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ ఒక్క చిన్న విషయంలోనూ తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కడెక్కడ ఎక్కడో ఒక దాంట్లో తప్ప మిగతా వాటిల్లో జరిగే అవకాశం లేదు. అంటే అప్పుడెప్పుడు ఒక కేసులో ఒకసారి జరిగింది కొన్ని విషయాల్లో ప్రభుత్వం తరపున లాయర్లు ఒక వేసిన అఫిడవిట్ని ఆ తరువాత నీతి ఆయోగ్ దీన్ని ఆడిట్ చేయలేదు అని చెప్పే దాంట్లో ఒక చిన్న తప్పిదాలు జరిగినాయి. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసులో ఎటువంటి ఆధారాలు వీళ్ళు సమర్పించలేకపోతున్నారు. ఇది 2018 ముందు స్టార్ట్ అయిన కేసు, అప్పుడే విచారణకు మొదలైన కేసు అని చెప్పలేకపోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి గ్యారంటీగా ఊరట లభించే విధంగానే కనిపిస్తోంది. ఇదే ఈ రోజు కొండ బద్దలు.